ప్రముఖ పుణ్యక్షేత్రం ఐలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. స్వామివారి జాతర నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రతి ఏడాది మకర సంక్రాంతికి భక్తులు లక్షల సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అధికారులు జాతరను ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామంటున్న ఆలయ ఈవో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. కొంగు బంగారం కోరికలు తీర్చే శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహారాజ్ జాతర పుణ్యక్షేత్రం అయితే రేపటి నుంచి 3 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే మనము హన్మకొండ జిల్లా ఐలవోలిలో కూడా జాతరలో కూడా ఉన్నాము. ప్రస్తుతానికైతే ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటికే మహాజాతరకు కూడా మల్లికార్జున స్వామి మొక్కులు తీర్చుకొని కోరికలు పొందేందుకు కూడా ఇవాళ మల్లికార్జున స్వామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పటికే భక్తుల రద్దీ మాత్రం చాలా పెరిగిందని చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పటికే భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొని కూడా ఈసారి అంటే ఈసారి సమ్మక్క సారక మహాజాతర ఉండటంతో కూడా పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామిని కూడా దర్శించుకోవాలని నేపథ్యంతో కూడా ఇవాళ మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం ఆలయంలో కూడా బోనాలు ఇక్కడ ఆలయం ముంగట కూడా బోనాలు ఇట్లా వండుకొని కూడా ఆ కోరికలు అంటే మొక్కులు తీర్చుకోవడానికి కూడా ఇక్కడ భక్తులు అయితే ఇక్కడ వేచి చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కొంగు బంగారంగా ఆ మొత్తానికి అక్కడ కోరికలు తీర్చే దేవునిగా శ్రీ మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రము 3 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది చెప్పుకోవచ్చు. ఇది సంక్రాంతి మకర సంక్రాంతి నేపథ్యంలో కూడా ఇక్కడ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రస్తుతానికైతే 3 రోజుల పాటు కూడా ఆ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కూడా ఇక్కడ మల్లికార్జున స్వామి ఆ పుణ్యక్షేత్రంలో కూడా జాతర మహాజాతరగా కూడా ఈ కొంగు బంగారం ఆ తోడు కూడా కోరికలు తీర్చే మల్లికార్జున స్వామి కూడా ఐలవన్ జాతరలో కూడా అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆలయ సిబ్బంది కావచ్చు ఆలయంలో కూడా మొత్తానికైతే ఇక్కడ పోలీసుల పరిరక్షణలో కూడా భక్తులు అయితే ఉన్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఆలయ రాజేశ్వరరావు అంటే ఆలయ ఈవో గారు రాజేశ్వరరావు గారు ఉన్నారు. వాళ్ళతో ఇలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే పుణ్యక్షేత్రము మల్లికార్జున స్వామి ఐలవన్ జాతర కూడా పేరున్న పుణ్యక్షేత్రం ఇది, ఇలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ యొక్క మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్నటువంటి భక్తజనులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. మనకు ఈ బ్రహ్మోత్సవాలు అంటే మనకు 14, 15, 16 3 రోజులు ఉంటాయి. మనకు ఈ సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 మాసాలు నిరంతరంగా కొనసాగుతుంటాయి ఈ ఉత్సవాలన్నీ కూడా. అదే మాదిరిగా వచ్చేసి మనకు గతంలో మేడారం జాతర లేదు కాబట్టి భక్తుల రద్దీ మనకు సుమారు 5 నుంచి 6 లక్షల వరకు రావడం జరిగింది. ఈసారి ఏంటంటే మనకు మేడారం జాతర ఉంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఎందుకంటే మా అంచనా ప్రకారం సుమారు 9 నుంచి 10 లక్షల వరకు వస్తారని భావిస్తున్నాం. అట్టి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్యూ లైన్స్ కూడా నూతనంగా కూడా ఏర్పాటు చేసేసి విఐపి దర్శనం కూడా వేరే ఏర్పాటు చేయడం జరుగుతుంది. వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ అది కూడా సపరేట్ లైన్ కూడా ఏర్పాటు చేశాం. అంతేకాకుండా మనకు ఈ యొక్క దేవాలయం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో కలదు. 55 కెమెరాలు పర్మనెంట్గా మనకు ఈ దేవాలయం నందు ఉండడం జరిగింది. తాత్కాలికంగా కూడా 70 కెమెరాలు కూడా వివిధ కూడళ్లలో కూడా ఏర్పాటు చేసేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. శానిటేషన్ పరంగా చూస్తే మనం గతంలో కంటే ఈసారి 350 మందిని ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. వారితోటి కూడా మనం నిరంతరం క్లీనింగ్ చేయించేసి కూడా మనం శుభ్రత ఏర్పాటు చేద్దామన్న ఆలోచనలో ఉన్నాం. హెల్త్ వారి సహకారం తీసుకుంటున్నాం. పోలీస్ సిబ్బంది కూడా 500 మంది డిప్యూటేషన్పై రావడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు అన్ని మన వాటర్ చూసుకుంటే మిషన్ బగరిత వాటర్ స్వచ్ఛమైన వాటర్ వస్తుంది. ఆ వాటర్ను కూడా మనం ట్యాంకర్ల ద్వారా వివిధ కూడళ్లలో ఉంటున్న భక్తులకు కూడా వివిధ విధంగా పంపిస్తున్నాం. వారికి కూడా మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే భక్తులు ఎంతమంది వచ్చినా కూడా మేము దర్శనం చేయించే బాధ్యత మాపై ఉంది. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అంటే ఈ జాతర మల్లికార్జున స్వామి జాతర రేపటి నుంచి ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది? మనకు బ్రహ్మోత్సవాలు అంటే భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి ఈ 3 రోజులు విపరీతమైన జనం రావడం జరుగుతుంది. అదే మాదిరి చూసుకుంటే మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 మాసాలు జరుగుతుంది. ప్రతి ఆదివారం, బుధవారం మహాశివరాత్రికి 5 రోజుల ఉత్సవాలు ఉంటాయి. మహాశివరాత్రి నాడు స్వామివారి కళ్యాణం ఉంటుంది. ఉగాది ముందు లాస్ట్ ఆదివారం నాడు మహాపెద్దపట్నం 50 అడుగుల పెద్దపట్నం తెలంగాణలోనే మొట్టమొదటి పట్నం మా ఉగ్గు పూజారులతోటి వేయించడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు మల్లికార్జున స్వామి వారి కళ్యాణం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్సవాలలో
మనకి ఈసారి అధికంగా ఇంకొక 2 వారాలు అధికంగా రావడం జరిగింది. ఎందుకంటే ఏప్రిల్ 9 ఉగాది వస్తుంది కాబట్టి మనకు వారాలు కూడా పెరిగినాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మేము అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. మంత్రి కొండ సురేఖ కూడా దర్శనం అంటే ఇక్కడ మల్లికార్జున స్వామికి ఆలయానికి రావడం జరిగింది. డెవలప్మెంట్ గురించి ఏం మాట్లాడారు? రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా రానున్న నేపథ్యం కనపడుతుందా? గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, మేము అందరం కూడా వెళ్ళడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి నేను ఏదో టైంలో వస్తాను, వచ్చే ముందు మీకు కాల్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మంత్రి గారికి. కాబట్టి సీఎం గారు కూడా వస్తారని మేము భావిస్తున్నాం. వారు వస్తే ఇంకా అధికంగా నిధులు కూడా మంజూరయ్యి డెవలప్మెంట్ కూడా ముందుకు పోతుందని కూడా భావిస్తున్నాం. ఓకే, చివరిగా మీకు భక్తుల సందడి పెరుగుతా ఉన్న నేపథ్యంలో భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? భక్తుల సందడి పెరుగుతుంది, వాస్తవమే అది. ఇంకా రేపు ఇంకా గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే భోగి నాడు చాలామంది వస్తారు, సంక్రాంతి నాడు బండ్లు తిరిగే కార్యక్రమంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కాబట్టి దయచేసి వారికి చెప్పేది ఏంటంటే దేవాదాయ శాఖ అధికారులకు సహకరించి దేవాలయ సిబ్బందికి కూడా తోడ్పాటయ్యి క్యూ లైన్లో సక్రమంగా నిదానంగా వచ్చి స్వామివారు దర్శించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే ఇక్కడ మల్లికార్జున స్వామి ఆలయానికి పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సమ్మక్క సారలక్క మేడారం మహాజాతర ఉండటంతో కూడా ఇవాళ మల్లికార్జున స్వామి ఆలయానికి అయితే జాతర పోటెత్తే భక్తులైతే పోటెత్తుందన్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ మల్లికార్జున స్వామి ఐలోని జాతరలో కూడా వినలేని విధంగా కూడా ఈసారి మాత్రము అధిక సంఖ్యలో కొన్ని లక్షలలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా కూడా ఇక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు నిఘాలో కూడా భక్తులకు సౌకర్యాలు అన్ని విధాల మౌలిక సౌకర్యాలు కల్పించడం జరిగిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి ఏదో ఒక రోజు కూడా అంటే సంక్రాంతి మకర సంక్రాంతిని మొదలుకుంటే ఉగాది వరకు కూడా ఏదో ఒక రోజు రానున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆలయ ఈవో చెప్పిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రాజుతో స్వామి అమ్మాయి న్యూస్ వరంగల్ నుంచి.